శుభమస్తు అందరికీ. ఈరోజు ఎంత శుభదినం అంటే, ఈరోజు మనకి కృష్ణమూర్తి గురువు గారు మనకి ఈ క్రతువు నేర్పిస్తున్నారు. అగ్నిహోత్రాన్ని ఎలా చేసుకోవాలి, అగ్నిదేవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ధర్మబద్ధంగా ఎలా ఉంటే మన కోరికలు ఎలా తీరుతాయి, ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ప్రతీది సూచిస్తూ కొన్ని సూచనలు, కొంచెం క్రమబద్ధమైన జీవితాన్ని ఎలా అనుసరించాలి అనేది చెప్తూ అగ్నిహోత్రాన్ని ఎలా చేయాలో మనకి గురువుగారు చూపిస్తున్నారు. అందరూ తప్పకుండా చూడండి. సంస్కార శుద్ధి జరిగి దైవత్వం మేల్కొంటుంది. మనలో ఉన్న దైవత్వం ఎప్పుడైతే మేల్కొంటుందో, సమాజంలో జరుగుతున్న సంఘటనలకు ఎన్నిటికో ఎన్నిటికో చరమగీతం పాడొచ్చు. నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఎన్నో ఈ ఈ మనం చూస్తున్నాం కదా, ఈ చూడకూడనివి చూస్తున్నాం, వినకూడదు చేయాలి. ఇది చాలా సులువైన క్రతువు. దీని ద్వారా ప్రయోజనం ఏమిటంటే, వాయుమండల శుద్ధి జరుగుతుంది. చుట్టూ 300 మీటర్ల రేడియస్ వాతావరణం మొత్తం శుద్ధి అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మీరు వాస్తు నమ్మే వారైతే వాస్తు దోషాలు ఉండవు. అగ్నిహోత్రం చేసుకుంటే మీకు యథార్థంగా జరిగిన సంఘటన చెప్తాను, ప్రతి కార్యక్రమంలో చెప్తాను ఈ విషయాన్ని. భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ నుంచి MIC మైక్ అనే విషవాయువు వచ్చి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ విషవాయువు పీల్చుకుని సుమారుగా చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. కానీ అనధికారికంగా కొన్ని సంస్థలు చెప్పే మాట ఏంటంటే, ఒక 20,000 మంది చనిపోయారట ఆ విషవాయువు పీల్చుకొని. అంత భయంకరమైన విషవాయువు చాలా మందిని చంపేసింది. చాలా మందికి అనారోగ్య లక్షణాలు ఇప్పటికీ ఉన్నాయి భోపాల్లో. అయితే కొన్ని కిలోమీటర్ల వరకు ఎఫెక్ట్ ఉందటండి ఆ విషవాయువు యొక్క ప్రభావం, కొన్ని కిలోమీటర్లు ఉందటండి. కానీ ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో కుటుంబం ఉంటుందటండి, ఓ ఇంట్లో, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఏమీ కాదట, ఆరోగ్యంగా ఉన్నారట. ఎందుకు ఈ విషవాయువు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపలేకపోయింది, కొన్ని కిలోమీటర్స్ ఎందుకు ప్రభావితం కాలేకపోయారు అని పరిశోధనలు చేశారు. ఆ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో రోజు అగ్నిహోత్రం చేసుకుంటున్నారట. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆ అగ్నిహోత్రం మన పూర్వల ఋషులు అసలు ప్రతిరోజు ప్రతి ఇంట్లో విధిగా జరిగేది, అది కనుమరుగైపోయింది నేడు. ఆ ఈ అగ్నిహోత్రం చేసుకుంటూ ఉన్నారట వాళ్ళు. ఈ అగ్నిహోత్రం పైన రీసెర్చ్ జరిగితే తెలుసుకున్నది ఏంటంటే, ఆవు పిడక మీద ఆవు నెయ్యి వేసి కాల్చినప్పుడు దాని నుంచి విడుదలయ్యే వాయువులను కూడా ఔషధ గుణాలతో కూడి ఉండి చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం శుద్ధి చేసిందటండి. ఇది సంచలనమైన వార్త. పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో అసలు మెయిన్ హెడ్డింగ్స్ లో ఇచ్చారు ఈ వార్తని. కాబట్టి ఈ వాయుమండల శుద్ధి జరగడం కోసం, వాతావరణాన్ని శుద్ధి చేయడం కోసం ఈ అగ్నిహోత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మానసికంగా ఉన్న ఆ చెడు సంస్కారం నుంచి బయటపడతాం ఈ అగ్నిహోత్రం ద్వారా. మనము ఈ ఎప్పుడైతే ఈ అగ్నిహోత్రం చేస్తూ ఉంటామో మనలో సంస్కార శుద్ధి జరుగుతూ ఉంటుంది. వింటున్నారా, అక్కడున్న ఆ మానసిక ప్రశాంతత, మీకు అనారోగ్య సమస్యలు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే మనసును లగ్నం చేసి ఒక క్రతువు చేస్తూ ఉంటామో మనసు ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో శరీరంలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా తలపోతుంది. ఎటువంటి వ్యాధి వచ్చినా సులువుగా బయటపడగలుగుతాం. అర్థమవుతుందన్న. కాబట్టి ఇది పెద్ద చేసుకోవడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఒకసారి చేస్తే పిడతలు, ఈ సమిదలు, హోమం పుల్లలు కొనుక్కోవాలి. కానీ పల్లెటూళ్ళలో ఏముంది, అసలు ఎక్కడైనా దొరుకుతాయి హోమం పుల్లలు, రావి మర్రి మోదుగు జూబి ఈ మామిడి, రకరకాల అగ్నిహోత్రంలో హోమంలో వేస్తారు కదా ఆ పుల్లలు, ఆవు పిడకలు పల్లెటూళ్ళలో ఏముంది ఎక్కడైనా దొరుకుతాయి. వెలిగించడానికి కొంచెం కర్పూరము, ఆజ్యం వేయడానికి ఆవు నెయ్యి కొద్దిగా, ఒక 25 గ్రామ్స్ ఒకసారి అగ్నిహోత్రం చేస్తూ ఒక 50 గ్రాములు, 25 గ్రాముల నుంచి 50 గ్రాముల నెయ్యి, అంతే. ఆహుతికి సమర్పించడానికి కొన్ని బియ్యం గింజలు, ఇంతే. ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు. అయితే ఈ అగ్నిహోత్రం ఎందులో చేస్తామంటే, అగ్నిహోత్రం పాత్ర ఉంటుంది, రాగి పాత్ర, పిరమిడ్ ఆకారంలో ఉండే రాగి పాత్ర. మీకు అవైలబిలిటీ ఉంటే తీసుకోండి, ఏముంది శాశ్వతంగా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. లేదు, ఈ పాత్ర లేకపోతే చేయకూడదా గురువు గారు అని మీకు అనుమానం రావచ్చు. చేయొచ్చు, పాత్ర, ఈ అగ్నిహోత్రం పాత్ర ఉండాల్సిన పని లేదు. ఒక ప్లేట్ లో కూడా అగ్నిహోత్రం చేసుకోవచ్చు, ఆవు పిడకలు, ఆవు ఆ సమిదలు, ఏది హోమం పుల్లలు వాడుతూ చేయొచ్చు. లేదు, ఒక 4 ఇటుకలు పెట్టి శుభ్రంగా అలంకరించుకుని ఆ ఇటుకల మధ్యన కూడా అగ్నిహోత్రాన్ని ఆచరించవచ్చు. మరి పండితుడు ఏమైనా కావాలా? పండితుడు అక్కర్లేదు, పాండిత్యం అవసరం లేదు. చిన్న పెద్ద ఆడ మగ కులము మతము తేడా లేకుండా అందరూ అగ్నిహోత్రం చేయొచ్చు. ఇది ఎప్పుడు చేయాలి? ప్రాతకాలము, సాయం సంధ్యా సమయము, సూర్యోదయము, సూర్యాస్తమయంలో చేయాలి. మిగతా సమయాల్లో కూడా చేయొచ్చు. ఈ సమయాల్లో చేస్తే అత్యుత్తమమైన ఫలితాన్ని పొందగలుగుతాం. ఓకేనా?
అసలు కులంతో మాత్రం సంబంధం లేదు, ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అందరూ చేయొచ్చు. ఒక 15-20 నిమిషంలో కార్యక్రమం అంతే. మూడే మంత్రాలు మీకు వస్తే చాలు, సాయి గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రము, గాయత్రి మూల మంత్రము, ఇవి వస్తే చాలు. ఈ చేసుకునే విధానం అంతా మీకు ధ్యాన యోగ శిక్షణ కరదీపిక PDF ఇచ్చాం కదా, వాట్సాప్ సెండ్ చేశాం కదా, ఈ ఈ విధానం అంతా అందులో ఉంది. మీరు ఆ బుక్ ముందర పెట్టుకొని చేసుకోవచ్చు, ప్రతిరోజు చేయొచ్చు. ప్రతిరోజు కుదరలేదు, వారానికి ఒక రోజు మీకు ఇష్టమైన వారం ఉంటది కదా, ఆ రోజు ఏంటి లేదు. పండగలు వస్తాయి, బోర్డని ఫెస్టివల్స్ వస్తాయి, ఆ రోజు ఏంటి లేదు. స్పెషల్ అకేషన్స్ ఉంటాయి, పుట్టినరోజులని, పెళ్లి రోజులని, రకరకాలు వస్తాయి కదా, ఆ రోజు చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేయడం ద్వారా అద్భుతమైన సంస్కారాన్ని భావితరాలకు అందించే వాళ్ళం అవుతాం. మనం ఆచరిస్తే మన పిల్లలను అనుసరిస్తారు మనల్ని చూసి, అవును కదా. మనం చేస్తే మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు, వాళ్ళు ఆ వచ్చే తరానికి అందిస్తూ ఉంటారు. అంటే భావితరాలకు కూడా ఈ జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాము. మీ పిల్లలకు నేర్పండి, మీరు ఆచరించరు మొదట, ఎందుకంటే మనం ఆచరిస్తే కదా మన పిల్లలు మనల్ని అనుసరించేది. కాబట్టి మనం చేస్తే చాలు, అర్థమవుతుందా? పుట్టినరోజు నాడు ఆ పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా అగ్నిహోత్రం చేయించండి, చేయించేసి పెద్దలకు ఆశీస్సులు ఇప్పించండి. అప్పుడు వాళ్ళలో సంస్కారం పెరుగుతుంది, పెద్దల్ని గౌరవించాలి, మన ఋషులు మనకు అందించిన జ్ఞానాన్ని మనం అనుసరించాలి అన్న భావన వాళ్ళని పెరుగుతుంది. నేడు చూడండి ఎంత విశ్వ సంస్కృతి పెరుగుతుందో. నేడు పుట్టినరోజులను చేసుకుంటున్నారు, దేవుడా తప్పకూడదిగా చెయ్యకూడని పనులన్నీ పుట్టినరోజు పండుగ నాడు చేస్తున్నారు, దీపాలు ఆర్పుకుంటున్నారు. కేకులు కట్ చేయడం, కేక్ కట్ చేయడం అదంతా వేరే విషయం, ఏమైనా చేసుకోండి, కానీ దీపాలు ఆర్పడం విచిత్రం కాకపోతే. మనది ఆర్పే సంస్కృతి కాదు, మనది వెలిగించే సంస్కృతి, వెలుగుల్ని వెలిగించే సంస్కృతి. కాబట్టి దయచేసి పుట్టినరోజు నాడు మాత్రం దీపాలు ఆర్పవద్దు. దగ్గరుండి పెద్దలు ఈ పనులు చేయిస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నాం, దీపాలు ఆర్పించొద్దు పిల్లల చేత. దీపాన్ని వెలిగింపజేయండి, దీపాన్ని వెలిగించండి పుట్టినరోజు నాడు. అలాగే ఫోన్లు మన చూడండి, మన ఒంగోలులో పుట్టినరోజు అని స్నేహితులు ఆ పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి యొక్క ప్రాణాలు తీసినంత పని చేశారు. ఏదో చెయ్యకూడని పనులన్నీ కూడా నిజంగా ఎంత భయానకమైన పరిస్థితులు అంటే విష సంస్కృతి మన మీద విలయతాండవం చేస్తుంది. ఇలాగే పెరిగిపోయింది అనుకోండి, విచ్చలవిడితనం పెరిగిపోయింది అనుకోండి, సమాజంలో మనం స్వేచ్ఛగా జీవించడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి రాబోయే రోజుల్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవాలంటే మొదటగా మన ఋషి సాంప్రదాయాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించి అనుసరించగలిగితే చాలు. ఓకేనా? ఇప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తాం. అగ్నిహోత్రాన్ని వెలిగించిన తర్వాత మీరేం చేస్తాం అనే ప్రక్రియ చేస్తారు. త్రాటకము అంటే ఏమిటంటే వెలుగుతున్న దీపాన్ని తదేకంగా కన్నార్పకుండా చూడడం, త్రాటకము అంటారు. క్రియాయోగాలో ఒక భాగం ఇది. పూర్వకాలంలో ఋషులు తమ శిష్యులకు అతి రహస్యంగా నేర్పించే క్రియాయోగాలో భాగమే త్రాటకము. ఈ త్రాటకం చేయడం ద్వారా కంటి సంబంధిత జబ్బులు పోతాయి. వింటున్నారా? దృష్టి మాధ్యము, కంటి సంబంధిత జబ్బుల నుంచి బయటపడవచ్చు. కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అద్భుతంగా పెరుగుతాయి త్రాటకం ప్రక్రియ చేయడం ద్వారా. వెలుగుతున్న దీపాన్ని చూడాలి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం అయితే శ్రేష్టము, లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపమైన ఓకే. ఆ రెండు లేకపోతే క్యాండిల్ అయినా పర్వాలేదు. ఇక ఆ తర్వాత ఎలక్ట్రిక్ బల్బును మాత్రం చూడొద్దు. జై గురుదేవ. ఓకేనా? ఆవు నెయ్యితో వెలిగించిన దీపము, లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపము, లేదా క్యాండిల్. తలకు సమానమైన ఎత్తులో ఒక ముందు ఆ దీపాన్ని పెట్టుకొని రెండు చేతులు చిన్నదిలో ఉంచి అదేవిధంగా కన్న ఆర్పకుండా చూడాలి. ఎంత సాధ్యమైతే అంత, మొదటి 2 నిమిషములతో ప్రారంభించి మధ్యలో కల్లారిపోవచ్చు, మళ్ళీ ప్రయత్నం చేయండి. అలా 5-6 నిమిషములు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. త్రాటకం 2 నిమిషములతో ప్రారంభించండి, లేదా 1 నిమిషంతో ప్రారంభించండి. మొదటి రోజు 1 నిమిషమే కూర్చోండి, ఎంతసేపు కల్లారకుండా ఉండగలుగుతున్నారో చూడండి. మధ్యలో మరీ భరించలేనప్పుడు ఇక అప్పుడు కళ్ళు బ్లింక్ అవుతాయి, అలాగే ఉండండి. మళ్ళీ ఒకసారి అలా అన్నా సరే 1 నిమిషం అలా చేస్తూ చేస్తూ ఉంటే టైమింగ్ పెరుగుతూ ఉంటుంది. మీ రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా పొందుతారు ఈ త్రాటకం ప్రక్రియ చేయడం ద్వారా. కొంతమంది సూర్యోపాసన కూడా చేస్తారు, సూర్యుడిని చూస్తారు కన్నారు కూడా. మనం చేయొద్దా పని, రీటిన దెబ్బతిని జయ గురుదేవ, కలుబోతాయి. మనం దీపాన్ని చూద్దాం. అయితే ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుడిని మాత్రం చూడొచ్చు, అప్పుడు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎర్రగా ఉంటాడు కదా సూర్యుడు. ఆ సమయంలో చూడొచ్చు, కానీ ఏది మరి బ్రైట్ గా ఉంటుంది చూడండి, ఆ సమయంలో మాత్రం సూర్యుడిని చూడవద్దు. దయచేసి జాగ్రత్తగా చేయండి.
దీన్ని సూర్యోపాసన అంటారు. మనం దీపాన్ని చూస్తే అసలు గొడవ ఉండదు ఇక, ఓకేనా? ఇప్పుడు మీరందరూ రెండు చేతులు చిన్ముద్దులో ఉంచి నేను ఇప్పుడు ఇందులో అగ్నిహోత్రంలో అగ్నిని ప్రజ్వలింప చేస్తాను. ఇక్కడ వెలిగే అగ్నినే చూస్తూ ఉండాలి, త్రాటకం ప్రక్రియ చేయాలి. ఎంతసేపు కన్నారపకుండా ఉండగలుగుతున్నారు ట్రై చేయండి. ఆగిపోయింది, కాగర పడవకుండా అయ్యో కల్లారిపోయానే అని అనుకోదు, మళ్ళీ ట్రై చేయండి. అగ్నిహోత్ర కార్యక్రమం అయిపోయేంత వరకు త్రాటకం ప్రక్రియ చేయాలి మీరు, ఓకేనా? రెడీ డన్. రకరకాల యోగ పద్ధతులు మనం అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం. చక్కటి ఓకే, ఇక రెండు చేతులు చిన్నుద్దులో ఉంచండి. మొదట వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఈ లైట్ ఆఫ్ చేయను, కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన చెప్పండి. ఓం ద్యాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్యాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. తెలుతండిక రెండు చేతులు చిన్నుద్రలో అలాగే ఉంచండి. రెండు చేతులు చిన్నుద్రలో అలాగే ఉంచి నేను ఇప్పుడు అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింప చేస్తాను. మీరు త్రాటకం ప్రక్రియ చేయండి, ఓకే? ఇక్కడ వెలుగుతున్న అగ్నిని తదేకంగా చూస్తూ ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయా స్వాహ. ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చెప్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వక్షీయమామృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వక్షీయమామృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వక్షీయమామృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వక్షీయమామృత స్వాహ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వక్షీయమామృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహ.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహ. ఇప్పుడు గాయత్రి మూలమంత్రం చెబుతూ ఆజ్యం వేస్తాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ. నేడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఏకైక సమస్య కరోనా. ఈ కరోనాతో ఎంతో మంది బాధపడుతున్నారు. వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని, ఈ కరోనా అనేది తొందరగా సమసిపోవాలని మనందరము మానసికంగా సంకల్పం సార్లు మృత్యుంజయ మంత్రం చెబుదాం. మృత్యుంజయ మంత్రం చెప్పడం ద్వారా, జపం చేయడం ద్వారా ఈ ఆరోగ్య శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది, మృత్యు భయం పోతుంది. కాబట్టి ఈ కరోనా త్వరగా పోవాలని, దానితో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవాలని మనమందరం రెండు చేతులు జోడించి అగ్నిహోత్రుడికి నమస్కారం చేస్తూ సంకల్పం చేసి మనందరి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ 3 సార్లు మృత్యుంజయ మంత్రం చెబుదాం. అందరూ సంకల్పం చేయండి, కరోనాతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవాలని, ఈ కరోనా వ్యాధి త్వరగా మన నుండి వదిలి వెళ్ళాలని, 2 చేతులు చిన్నముద్రలో ఉంచండి. అందరూ చెప్పండి మంత్రాన్ని. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ. ఇప్పుడు యజ్ఞ భగవానుడికి అగ్నిహోత్రుడికి ఆహుతి సమర్పిస్తున్నాను. అందరూ అగ్నిహోత్ర వంకే చూడండి. అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ. యజ్ఞ భగవానుడికి అగ్నిహోత్రుడికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మీకేమైనా సంకల్పం ఉంటే, ఇది జరిగితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా సంకల్పం ఉంటే
అగ్నిహోత్రుడికి రెండు చేతులు జోడించి విన్నవించండి, ఆ సంకల్పం నెరవేరుతుంది. మీ వృత్తి, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ చదువు, మీ ఆరోగ్యం ఏదైనా కావచ్చు, ఒక్క సంకల్పం మనసులో అగ్నిహోత్రుడికి బలంగా విన్నవించండి, ఆ సంకల్పానికి శక్తిని ఇస్తాడు. అయితే ఎప్పుడు సంకల్పాలు నెరవేరుతాయో తెలుసా? మనం కోరుకున్న కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే మనలో సంస్కార శుద్ధి జరిగినప్పుడు నెరవేరుతాయి. మనలోని చెడు సంస్కారం తొలగిపోయినప్పుడు మనం ఏది అనుకుంటే అది అవుద్ది. యద్భావం తద్భవతి. ఎస్, కాబట్టి ఆ సంస్కార శుద్ధి కావాలి. మొదట మనం అగ్నిహోత్రుడి నుంచి ఒకటి కోరుకుంటున్నాం, మనం ఒకటి అగ్నిహోత్రుడికి ఇద్దాం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. ఇవ్వడం నేర్చుకోవాలి. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా పొంది తీరుతాం. ఏమి ఇవ్వాలి అగ్నిహోత్రుడికి? ఏమి ఇవ్వగలం? మనలో ఉన్న ఒక వ్యసనాన్ని ఇచ్చేద్దాం, మనలో ఉన్న ఒక చెడును వదిలివేద్దాం. అది ఏదైనా కావచ్చు, అది మానసికమైంది కావచ్చు, శారీరకమైంది కావచ్చు, వ్యసనాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, చెడు భావనలు కావచ్చు, ఏదైనా ఒక చెడు నుంచి ఈ రోజు బయటపడదాం. ఓకేనా? ఆ అగ్నిహోత్రపు జ్వాలల్లో ఆ ఆహుతి దగ్ధమవుతున్నట్టుగా, ఆ వ్యసనము కూడా దగ్ధమవుతున్నట్టుగా భావన చేయండి. ఇక జీవితంలో దాని జోలికి పోకూడదు. ఏం వదిలేస్తారనేది మీ ఇష్టం. రెడీనా? రెండు చేతులు జోడించండి. మీలో ఉన్న ఒక చెడును వదిలివేసేయండి. ఇక నుంచి ఈ చెడును మేము వదిలివేస్తున్నాము అని మానసికంగా సంకల్పం చేయండి. ఆ చెడు జోలికి వెళ్ళమిక అనేసి సంకల్పం తీసుకోండి. అగ్నిహోత్రపు జ్వాలలో ఆహుతి దగ్ధమవుతున్నట్టుగా, వ్యసనం కూడా దగ్ధమవుతున్నట్టుగా భావన చేయండి. ఇప్పుడు మీ సంకల్పాన్ని మనసులో బలంగా అగ్నిహోత్రుడికి విన్నవించండి. మీ వృత్తి, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ చదువు, మీ ఆరోగ్యము ఏదైనా కావచ్చు, మనసులో బలంగా అనుకోండి. ఆ సంకల్పం నెరవేరుతుంది. అలాగే సమాజాన్ని గురించి కూడా వేడుకోండి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా జీవించాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని, ధర్మం వర్ధిల్లాలని అగ్నిహోత్రుని వేడుకోండి. రెండు చేతులు చిన్నదిలో ఉంచి వెన్నుముక నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకోండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు పంచశీల ప్రతిజ్ఞ చేస్తాం. మనందరము ఆచరిస్తాము, అనుసరిస్తాము అనేసి అగ్ని భగవానుడికి, యజ్ఞ భగవానుడికి మనం చెబుతున్నాం. పంచశీల ప్రతిజ్ఞ, అందరం ఆచరించదగినదే, అనుసరించదగినదే, చాలా సులువైనది. అందరం అగ్ని సాక్షిగా చెబుతాం. ఓకేనా? రెడీగా ఉన్నారా? రెండు చిమ్మతిలో ఉంచండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. యజ్ఞ ధర్మం చరామి. మన ఋషులు మనకు అందించిన యజ్ఞ ధర్మాన్ని ఆచరిస్తాము అని చెప్పాము. రెండవది దాన ధర్మం చరామి. మనకున్న దాంట్లో కొంత అవసరమైన వారికి, ఉపయోగపడే వారికి, అవసరం ఉన్న వారికి మనకున్న దాంట్లో కొంత మనం దాన ధర్మాలు చేస్తాము అనేసి మనం చెబుతున్నాం. చేయొచ్చు కదా, అంత కష్టమైనది కాదు. ఉన్నదంత కాదు, ఉన్న దాంట్లో కొంత. మూడోది తపోధర్మం చరామి. చేస్తున్న పనిని తపస్సులాగా చేస్తాము అని చెబుతున్నాం. ఏ రంగంలో ఉన్నా సరే తపస్సులాగా చేయగలిగితే ఆ రంగంలో అత్యున్నతమైన శిఖరాలను అధిరోపించవచ్చు. ఒక యోగి తన యొక్క లక్ష్యం కోసం ఎలాగైతే అకుంఠితమైన దీక్షతో కూర్చుంటాడో అలాగే చేస్తున్న పనిని కూడా అలా అకుంఠితమైన దీక్షతో చేయాలట. ఆ ధర్మాన్ని ఆచరిస్తామంటున్న తపో ధర్మం. నాలుగోది కర్మ ధర్మం చరామి. కర్మ ధర్మం చరామి. సత్కర్మల్ని, మంచి పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాం, సత్కర్మల్ని ఆచరిస్తూనే ఉంటాం, అనుసరిస్తూనే ఉంటాం అని చెబుతున్నాం. ఐదోది
స్వాధ్యాయ ధర్మం చరామి. స్వాధ్యాయత ధర్మం సత్సంగాల్లో, చరామి. స్వాధ్యాయ కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాము అని చెబుతున్నాం. ఎందుకు? సత్సంగం చేయడం ద్వారా, మంచి వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ద్వారా, ఎప్పుడైతే మంచి వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటామో, మనలో ఉన్న ఉత్తమ సంస్కారాలకు ప్రేరణ లభించి మనలో ఉన్న దైవత్వం మేల్కొలపబడుతుంది. కాబట్టి మనం స్వాధ్యాయ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటాము అని చెబుతున్నాం. వీటినే పంచశీలములు అంటారు. ఈ ఐదు మరొకసారి అందరం చెబుదాము, చెప్పండి. పునఃయజ్ఞ ధర్మం చరామి, పునఃయజ్ఞ ధర్మం చరామి, పునఃదాన ధర్మం చరామి, పునఃదాన ధర్మం చరామి, పునఃతపో ధర్మం పునః కపో చరామి, ధర్మం చరామి, పునఃకర్మ ధర్మం పునః చరామి, కర్మ ధర్మం పునః చరామి, స్వాధ్యాయ ధర్మం పునః చరామి. స్వాధ్యాయత ధర్మం మరొకసారి చరామి, పునశ్చరణ చేద్దాం. పునః పునఃయజ్ఞ ధర్మం పునః పునః చరామి, యజ్ఞం చ ధర్మం పునః చరామి, పునః దాన ధర్మం పునః చరామి, పునః దానం ధర్మం పునః చరామి, పునః తపో ధర్మం పునః చరామి, పునః తపో ధర్మం పునః చరామి, పునః కర్మ ధర్మం పునః పునః చరామి, కర్మ ధర్మం పునః చరామి, పునః స్వాధ్యాయ పునః ధర్మం పునః స్వాధ్యాయత చరామి. ధర్మం చరామి. ఈ ఐదింటిని ఆచరిస్తాము, అనుసరిస్తాము అనేసి అగ్నిహోత్రుడికి శిరస్సు వంచి నమస్కారం చేసి ప్రతిజ్ఞ చేయండి. రెండు చేతులు చిన్నదిలో ఉంచి వెన్నుముక నిటారుగా ఉంచుకొని మరొకసారి కళ్ళు మూసుకోండి. తెరవండి. ఇప్పుడు త్రిగుణాత్మక ప్రతిజ్ఞ చేస్తాం. ఈ మూడు పెంపొందించుకోవాలి. అందరూ చెప్పండి. సత్యం శరణం గచ్చామి. సత్యం శరణం సత్యవంతంగా జీవిస్తామని చెబుతున్నాం. గచ్ఛామి. రెండోది సత్య ధర్మం శరణం గచ్చామి. సత్య సత్యానికి ధర్మం ధర్మాన్ని శరణం జోడించాం. ధర్మో రక్షిత రక్షిత అని గచ్ఛామి. మన పెద్దలు చెప్పి ఉన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. మూడోది సత్య ధర్మ సంగం శరణం గచ్ఛామి. సత్య ధర్మ సంఘం మరొకసారి శరణం సత్యం గచ్ఛామి. శరణం సత్యం గచ్ఛామి, శరణం గచ్ఛామి. సత్య ధర్మం శరణం సత్య గచ్ఛామి, ధర్మం శరణం సత్య ధర్మ గచ్ఛామి. సంఘం శరణం సత్య గచ్ఛామి. ధర్మ సంఘం అందరూ చెప్పండి. శరణం సత్యం గచ్ఛామి. శరణం సత్యం గచ్ఛామి, శరణం గచ్ఛామి. సత్య ధర్మం శరణం సత్య గచ్ఛామి, ధర్మం శరణం సత్య గచ్ఛామి. ధర్మ సంఘం శరణం సత్య ధర్మ గచ్ఛామి. సంఘం శరణం ఈ మూడింటి కూడా, గచ్ఛామి. ఈ మూడింటిని కూడా ఆచరిస్తాం అనుసరిస్తాం అనేసి అగ్నిహోత్రుడికి మాట ఇవ్వండి. జై గురుదేవ్. అగ్నిహోత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు